కేసీఆర్ నిన్నే రీసెంట్గా మాట్లాడుతూ ఏమన్నాడు, శనిలాగా దాపురించాడు చంద్రబాబు అన్నాడు. అప్పుడు ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని సిగ్గు శరణం లేకుండా ఇక ఆయన భద్రతలో ఆయన తిట్టేశాడు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళకు శని చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నా డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ఏమవసరం ఉంది, ఆయన అవసరమైంది, ఆయన వచ్చుడైంది, ఇక వచ్చిదాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఆపాయించాడు. ఇక్కడ ఎంత దుర్మార్గం అండి ఇది. దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు తన పొత్త ఇంతకన్నా అధ్వానం ఉంటుందా, ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? ఇంకా సిగ్గుపోయే మాట సిగ్గుపోతే చెప్తే నిజంగా బాధపడుతున్నాడు. ఇంత పౌరుషం చూపించిన గడ్డ, ఇన్ని వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు 500 కోట్లు తడ ఈ దుర్మార్గులకు. కాంగ్రెస్ ప్రచారం 3 హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట. వీళ్ళు వాని కాళ్ళు ఎత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళా తెస్తారట, మన నెత్తిన పెడతారట. ఇదేనా కావాల్సింది తెలంగాణకు? సో ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు మీకు లాభమా నష్టమా కాంగ్రెస్ పార్టీకి? సార్ ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఆ స్థాయిలో పదజాలాన్ని ఉపయోగించిందంటేనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు అనేది ఏ స్థాయిలో ఏ మేరకు చంద్రశేఖరరావు గారికి ఇబ్బంది కలుగుతుందో అంచనా వేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉడుములాక దూరుకుంటున్నాడు. ఉడుము పట్టు అనేది మీకు తెలుసు కదా, చెప్పకనే ఆయన ఒప్పుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఉడుము పట్టు వదులుతలేడు, అక్కడ పోయినా ఇక్కడ దృష్టి పెడుతున్నాడు అని. ఎందుకు ఆయన భారీ బహిరంగ సభలు 3 మాట్లాడాడు ఎన్నికలై, 3 ఇట్లలో చంద్రబాబు నాయుడు గారు పేరు తప్పేదాన్ని తీసుకున్నాడు. నిజామాబాద్లో కానీ, నల్గొండలో కానీ, మహబూబ్నగర్లో పెట్టిన మీ 3 మీటింగులలో ఎక్కడన్నా ఆయన 4.5 ఏళ్లలో చేసిన పనుల గురించి చెప్పలే, రేపు 5 ఏళ్లలో చేయబోయే పనుల గురించి కూడా చెప్పలే. కేవలం చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేసుకొని మా కాంగ్రెస్లో 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ జయపాల్ రెడ్డి గారు 22 సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రాలను అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన, అన్ని శాఖలు పనిచేసిన జానారెడ్డి గారు ఉన్నారు. దేశానికే సైనికుడిగా పనిచేసి పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకే నాయకుడుగా ఉండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్న హనుమంతరావు గారు ఉన్నారు. లేకపోతే బలరాం నాయకు సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు, అంటే మంత్రులుగా చేసిన ఎస్సీ ఎస్టీ సప్లై తెచ్చిన దామోదర్ రాజనరసింహ గారు, ఇలా గీతారెడ్డి గారు, అంటే ఇంతమంది కాంగ్రెస్ లో నాయకత్వం ఉన్నా మాలాకటోలు ఆయనను చెడామాడ ఇక మాటకు మాట ఏదో ఒకటి చేసే ప్రయత్నం కాడికి చేస్తూనే ఉన్నాయి. ఎక్కువ తక్కువ ఎవరిని కూడా తీసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి పొత్తుల గురించి మాట్లాడుతుండే అంటేనే ఆయన ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. ఓకే, కన్నె ప్రభాకర్ టీఆర్ఎస్ అతను ఒక క్వశ్చన్ వేస్తాడు మీకు. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ప్రజల ముందు ఒక దొంగలాగా ముద్దాయిలుగా నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే తమ దేవుళ్ళుగా భావించేటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ప్రజలు క్షమించేటువంటి పరిస్థితి లేరు. ఆనాడు ఉద్యమకాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వెంట ఉండి మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్లో చేరి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా మరి ఆయన మాటలు విశ్వసించరు. ఈయన ప్రజల వ్యతిరేకి, అభివృద్ధి వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అనేటువంటి మాట ఏదైతుందో అది ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ద్వారా స్థిరపడతా ఉన్నది. ఓకే, అది అంటే ఇప్పుడు సరే కర్ణ ప్రభాకర్ గారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మొదటి నుంచి కూడా అందులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గొప్పవాడు అంటే ఆయనకు ఆ ఉద్యోగం ఉంటుందా? ఫస్ట్ ఉద్యోగం, అవును, తర్వాత ప్రమోషన్. సో ఉద్యోగం ఉంది కాబట్టి ప్రమోషన్ కోసం తాపత్రయపడుతున్నాడు కర్ణ ప్రభాకర్ గారు. రెండవది, వారు అడిగిన ప్రశ్నకు నేను ఒక ప్రశ్న మీ ద్వారా వారిని అడగదా, చంద్రశేఖరరావు గారి మీద సహారా ఇండియా కుంభకోణము, ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంలో జరిగిన కుంభకోణం మీద 2 CBI కేసులు ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్యలో జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేసిన పాస్పోర్ట్ల దీంట్లో ఎవరైతే మొహమ్మద్ రషీద్ అని ఎవరైతే ఉన్నారో అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో, అంటే ఒక ముద్దాయి నేరస్తుడు అరెస్టు చేసినప్పుడు ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు చేసిండో, ఎవరెవరితో ఈ వ్యాపారం చేసిండో, పోలీసుల విచారణలో సిఐడి ముందల్నే అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అధికారికంగా ఉంది ఆ రిపోర్టు, కోర్టులు ఉంది డాక్యుమెంట్, పబ్లిక్ డాక్యుమెంట్, ఇది నేను ప్రైవేట్ అలిగేషన్ కూడా కాదు. స్పష్టంగా చంద్రశేఖరరావు గారు 2005లో 5 మందికి వీసాలు ఇప్పించిండు, 2006లో 3 మందికి వీసాలు ఇప్పించిండు, మేము డబ్బులు మాట్లాడుకున్నాం, ఆయన పిఏ అజిత్ రెడ్డికి డబ్బులు ఇచ్చినాం, ఇది రికార్డ్ అని అందులో చెప్పిండు. హరీష్ రావు గారు వాళ్ళ భార్య పేరు మీద ఇప్పించడం ఒక ఎత్తు, భార్యగా తీసుకెళ్ళటం, పిల్లలుగా తీసుకెళ్ళటం ఒక ఎత్తు, అది హరీష్ రావు గారి మీద ఉంది ఆరోపణ. హరీష్ రావు గారి భార్య మీద, బిడ్డ పేరు మీద, గుజరాత్ మహిళకు ఒక అమ్మాయికి, ఇద్దరికి హరీష్ రావు గారు వీసాలు ఇప్పించి అమెరికాకు పంపించిందని కూడా అందులో ఉంది. ఓకే, సో నేనేమడుగుతున్నా అంటే
అందులో జగ్గారెడ్డి పేరు లేదు. జగ్గారెడ్డి పేరు లేని అతన్నేమో కేసులో పెట్టిండ్రు. కేసులో పేర్లున్న చంద్రశేఖర్ రావు గారిని, హరీష్ రావు గారిని అసలు విచారణ కూడా జరగలే. సో ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఆరోపణలు అనేది ఒక కోణం, రేవంత్ రెడ్డి గారు దొరికినరా దొరకలేదా, ఓటుకు నోటు కేసు ఏంది, దాని నేపథ్యం ఏంది, కోర్టు ఉంది, రెండు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకవేళ ప్రభాకర్ గారికి కోర్టులో మాకు అనుకూలంగా వచ్చిన జడ్జిమెంట్ల గురించి ఒకవేళ వారికి తెలియకపోతే వారికి పంపించడానికి నాకు బాధ్యత లేదు. నాకంటే కూడా కీలకమైన బాధ్యతల కేసీఆర్, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు వాళ్ళు ఈరోజు వరకు వివరణ కూడా ఇస్తలేరు. మూడవది, తెలుగుదేశం పార్టీలో నేనున్నప్పుడే తెలుగుదేశం పార్టీతో చంద్రశేఖర్ రావు గారి పొత్తును 2009లో సానుకూలంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసి పొత్తు పెట్టిన దాంట్లో చాలా మందిలో నేను ఒకరిని. తెలంగాణకు తీర్మానం చేపించిన దాంట్లో అవును చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెలిగి తీర్మానం చేయాల్సిందే ప్రజల ఆకాంక్ష అని చెప్పిన వాళ్ళం. ఢిల్లీకి తెలంగాణకు అనుకూలంగా ఇప్పుడు బయట ఎన్ని మాట్లాడడం అనేది వదిలేస్తే, కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాజకీయ పార్టీలను పిలిచి అధికారికంగా కన్సల్టేషన్ కన్సెన్సస్ తీసుకున్నది. కడియం శ్రీహారిని తెలంగాణ తరఫున టీడీపీ పంపించి మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పింది. మినిట్స్ ఆఫ్ ది రికార్డ్ అక్కడ ఉన్నది. సో అధికారిక వేదికలలో ఇచ్చిందే లెక్క. మనం బయట చాలా మాట్లాడుతున్నాం, లెటర్ కూడా రాశారు కదా, దానికి ఇంకేం, మళ్ళీ రాశారు, ఒక్కసారి కాదు. నేను అనేది అదే, మరి ఒకవేళ నిజంగానే టీడీపీ పునాదులే తెలంగాణకు వ్యతిరేకం అంటే మీరు పొత్తు పెట్టుకోకుండా ఉండేది ఉండే. రెండో, తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీరు అమరావతికి పోయే అవసరం లేకుండే పోనీ, అది రాజకీయ విఘ్నత అనుకుందాం కాసేపటికి. మీరు చేసుకున్న చండీయాగానికి మీరు పర్సనల్గా కుటుంబం మొత్తం వెళ్ళి పిలిచి వచ్చింది కదా. అవును, అంటే మీరు ఎవరెవరినైతే తిట్టినరో, ఇద్దరు నాయుళ్ళే శనిలాక పట్టిరు అని తిట్టారు వెంకయ్య నాయుడిని, చంద్రబాబు నాయుడు, వాళ్ళిద్దరే నీవు నీ ఇంట్లో చేసుకున్న యాగానికి ముఖ్యాతిథులు. అవును, ఏదో రొటీన్ గా కొన్ని వేల మంది లక్షల మంది వచ్చిన దాంట్లో అందరు పోయినట్టు కాదు. అవును, సో వాళ్ళు వాళ్ళనే కాదు, వాళ్ళు అనుకున్నట్టు నడవకపోతే మిమ్మల్ని కూడా తిట్టారు. మీరు కూడా లెక్క చెప్పాల్సి వచ్చింది, మీరు ఎక్కడ వచ్చారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగినారు, మీరు ఎంత నికార్సైనా తెలంగాణకు ఆంధ్రజ్యోతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది, మీ మీద ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా ఒత్తిళ్లను తట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ బతికించిందా అని రికార్డులతో సహా తిరిగి చెప్పాల్సి వచ్చింది. మీకు మిత్రుడు ఉండుకుంటూ, మీతో బాగా పరిచయం ఉండుకుంటూ కూడా తనకు తను చెప్పిందల్లా మనము వినకపోతే ఏ రకంగా దాడులు చేస్తారో అది నేను కాదు సమాజం అంతా చూసింది. కరెక్ట్. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఈ ఓటుకు నేట అనేది సరే ఏదో దొరకటం అదేదో వాళ్ళు చేశారు అది వదిలేస్తే, ఇట్లా రాజ్యసభలోనూ లోక ఎమ్మెల్సీలు ఇండిపెండెంట్లు పోటీ పెట్టినప్పుడు ఇదివరకు బాగా డబ్బును వాళ్ళని పెట్టి పోటీ పెట్టేవాళ్ళు, ఇట్లా ఎమ్మెల్యేలని వాళ్ళని ఆకర్షించగలిగే శక్తి ఉన్న వాళ్ళని, ఇది నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలోనే జరిగాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఓడిపోయినప్పుడు వెంకటరామరెడ్డి దక్కన్ క్రానికల్ అతను గెలవాలా? అదే చెప్తున్నా, కేళన్ ప్రసాద్ గెలవాలి. సో వాళ్ళు కూడా 27 ఎమ్మెల్యేలను తీసుకున్నారు సార్, అదే చెప్తున్నా అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, మన కాంట్రాక్ట్ ఇచ్చారు దొరికినట్టు ఇరికిచ్చింది అనేది అందుకని వదిలేద్దాం. అది కేటగారికల్గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్, ఆరోపణ వరకు ఓకే, ఓకే మనం జైలుకి పోయింది నిజం, కేసు అయింది నిజం, చివరికి ఈ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు 2 జడ్జిమెంట్లు ఇచ్చింది తప్పుడు కేసు అని. సో ఇంకా కూడా వాళ్ళు అదే అంటే నన్ను ఏమనడానికి లేదు కాదు, వదిలేసేయండి అంటున్నా నేను, దాన్ని పెద్ద పట్టించుకోకర్లా. ఇప్పుడు కాంగ్రెస్లో ఇందాక మీరు చదివినట్టు పెద్ద లిస్ట్ ఉంది, ఏమాయమి నాయకులు ఉన్నారు. అవును, టీఆర్ఎస్ విషయంకి వచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కడు, సరే ఆయనకి సపోర్టింగ్గా కవిత, కేటీఆర్, హరీష్ ఉంటే ఉండొచ్చు, బట్ అతని ముందు మీ సైన్యం అంతా వెలా తెలా పోతుంది. ఎందుకంటే అతను మాటకారితనం కావచ్చు, అతని దగ్గర ఉన్న వనరులు కావచ్చు, ముందే క్యాండిడేట్ అనౌన్స్ చేసేసాడు, ఎన్నికల మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేసేసాడు తాజాగా. సో చాలా వేగంగా అతను జనంలోకి క్యాండిడేట్ని కూడా పంపించేస్తున్నాడు. మీరు ఎలా తట్టుకోగలుగుతారు ఇప్పుడు? ఇక మీరు ఇప్పుడు మహాకూటమి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఇంతవరకు సీట్లు సర్దుబాటు కాల, అభ్యర్థులు కాల, కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ఆఫీస్ గాంధీభవన్ తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, అంత గనులు. సో రేపు పొద్దున టికెట్లు ఇచ్చిన తర్వాత ఏమేమవుతాయో తెలియదు, దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది. సో కేసీఆర్ని ఢీ కొనడానికి సమర్థత ఉందా అని మీకు అసలు అంటే నమ్మకం ఉందా?
సార్, ఇక్కడ తెలంగాణను మీరు దాదాపుగా ఒక 35-40 సంవత్సరాలు రఫ్లీ అంటే ఈ వీళ్ళు రాజకీయాలకు రావడం, మీరు జర్నలిజంలోకి రావడం ఒక 2-3 సంవత్సరాలు వెనక సేమ్ టైంలో ప్రస్థానం స్టార్ట్ అయింది. సో సిమిలర్గా వాళ్ళతో పాటు మీరు కూడా ప్రస్థానంలో దీన్ని ప్రతి క్షణం పరిశీలించుకుంటూనే అవగాహనతోనే ముందుకు నడుచుకుంటే లేరు. నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఒక మాట అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 99లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, అమెరికా కూడా ప్రెసిడెంట్ ఉంచాలి, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందించగలడని ఆ రోజు అనుకున్నారు. అదే రకంగా పార్టీ కూడా మాట్లాడింది. కానీ చంద్రశేఖరరావు గారు ఈ పార్టీని కాదని బయటికి పోతే ఎమ్మెల్యేకి నిలబడతారు. కానీ అక్కడ ఒక పాయింట్ ఉంది, అప్పుడు 99 తర్వాత అది ఇంట్లో ఏగల మాత బయట పల్లకి మాత వ్యవహారం. అప్పుడే నేను చంద్రబాబు నాయుడు కూడా చెప్పేవాడిని నేను సార్, మిమ్మల్ని ఇంట్లో బాగా బయట వాళ్ళు బాగా పోయారంటే ఇంట్లో వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది అంటే లోకస్. యూఆర్ రైట్. సో ఇది గుర్తుపెట్టుకోకపోతే మీ మూగుడు మాడిపోతుందని చెప్పి ఎప్పుడో చెప్పి నేను. సో అట్లా 2001లో కేసీఆర్ పెట్టి రాజీనామా చేసి ఎన్నికలు నిలబడ్డప్పుడు మొత్తం శ్రేణులను కేంద్రీకరించిన సిద్దిపేట ఎమ్మెల్యేని గెలవలేకపోయారు. అవును. 2004కి వచ్చేవరకల్లా అసలు మొత్తమంతా మీరన్న బాహ్య ప్రపంచం అంతా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రకాలుగా సర్వేలు కూడా అట్లనే ఉన్నాయి. కానీ 42 సీట్లకు పడిపోయింది 2004లో. అప్పుడు కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, ఎన్నికలు చేసే అంత సమర్థత. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అనే పాయింట్, పాదయాత్ర సింగిల్ లీడర్షిప్ ఉండింది సార్. అప్పటికి కూడా విజయభాస్కర్ రెడ్డి గారు, మరిచెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, రకరకాల లీడర్లు, చాలా మంది డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, కేశవరావు లాంటి వాళ్ళు కూడా అటు పెడితే ఇటు ఇటు పెడితే అటు పెట్టడానికి అవసరమైన అన్ని సరంజామాలు ఉన్నా కూడా కొట్టుకుంటూ వచ్చేసి అంటే వేవ్ మూడ్ సెట్ అయిపోయింది పబ్లిక్ మైండ్ లో. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని దించాలనుకున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే పాజిటివ్ ఓటింగ్ లో పలానాయన ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక యాంగిల్. అవును. నెగటివ్ అదర్ వేలో, నెగటివ్ దీంట్లో అతన్ని దించాలనే మైండ్ సెట్ లోకి వచ్చింది అనుకోండి సార్. ప్పుడు ఎన్టీఆర్ భాషలో చెప్పాలంటే చీపురు పుల్ల అయినా గెలిచి 89లో ఎన్టీ రామారావు గారికి కూడా అదే పరిస్థితి. ఎంత ఎవరో తెలియదు ఎమ్మెల్యేలు ఎవరో ఎవరు తెలుసు. సో 89లో ఎన్టీ రామారావు గారి ఓటమిని, 2004లో చంద్రబాబు నాయుడు గారి ఓటమిని చదువుకుంటే దాన్ని పరిశీలిస్తే ఆ రోజు చేసిన వెల్ఫేర్ స్కీమ్లు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్మెంట్ స్కీమ్లను కానీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళిద్దరు ఆ రోజు లోడిపోవద్దు. అయినా వాళ్ళిద్దరు ఓడిపోయినరు. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను సార్, ఈ 2018లో చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్నంత డబ్బు మా దగ్గర లేకపోయి ఉండొచ్చు, మిగతా ప్రచారంలో మేము వెనకబడిపోయి ఉండొచ్చు, లేకపోతే మేము అంత అద్భుతంగా ఉపన్యాసాలు చెప్పలేకపోయి ఉండొచ్చు, లేకపోతే అతను చేస్తున్నంత పెద్ద పెద్ద సైజ్ మీటింగులు చేయలేకపోయి ఉండొచ్చు, వీటన్నిటిలో మాకు బలహీనత ఉండొచ్చు. నేను కాదనను, పార్టీ అధ్యక్షుడిగా నేను ఒప్పుకోను, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ లేమెన్గా కంపేర్ చేసినప్పుడు కొంత తక్కువ ఉండొచ్చు మేము. కానీ చంద్రశేఖరరావు గారు చెప్తున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదు, పిల్లలు చావలేదు. తెలంగాణ ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం, మిగతా దేశం ఒక రకంగా ఉండొచ్చు. ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు అసలు ఎప్పుడు వాటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోలేదు. రెండో ప్రాధాన్యత అనేది నీళ్లు జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు చేయలేదా, ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు చేయలేదా, చంద్రబాబు నాయుడు గారు కోటి వరాలు ఇవ్వలేదా, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తేలేదా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ తేలేదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏం చేయలేదు, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. కానీ ఒక రకమైన తెలంగాణ ప్రజలకు అభద్రతా భావం, అరే మా పాత్రనే లేదు కదా ఇందులో, అసలు మేము ఏడున్నాము ఉనికి, అంటే మమ్మల్ని మేము మేము ఎక్కడున్నాం అసలు. ఓకే, ఇది అత్యంత ఎక్కువ చర్చ జరుగుద్ది తెలంగాణలో. తెలంగాణలో మీకు 24 సంవత్సరాల నుంచి కృష్ణమాది ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాడు, అయినా నిలదొక్కున్నాడు కదా సార్. ఆదివాసీ ఇప్పుడు లంబాడా పంచాయతీలు అదొక రకం కదా, బలహీన వర్గాలకు సంబంధించిన ఆదికృష్ణ 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతుండు, ఉద్యమాలు ఉనికిలోనే ఉన్నాయి కదా సార్. ఈ నక్సల్ బరి ఉద్యమాలు కూడా దేశానికే పాకింది కదా, ఇక్కడ నుంచి మొదలుపెట్టిన నక్సల్ బరి ఉద్యమాలు. ఇక్కడ ప్రజలు మేము ఎక్కడున్నాం అనేది ఎక్కువ చూసుకుంటాం, బేసిక్ ఆత్మగౌరవం లాగా. నేను అనేది అదే సార్, తెలంగాణ ఉద్యమం అనేది ఆత్మగౌరవం, స్వయం పాలన, సామాజిక న్యాయం, వీటి కోసం జరిగిన ఉద్యమం. సో మేము ప్రత్యక్షంగా ఇందులో పాత్రధారులం కాదు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిపాలనలో ఆ పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్వేచ్ఛగా తలుపు దోసుకొని పోయి మాట్లాడే స్వేచ్ఛ లేదు. రాజశేఖర రెడ్డి గారు లాగా లే సార్ నువ్వు ఇది చేస్తావా లేదా అని చేయబట్టుకొని అడిగే స్వేచ్ఛ లేదు. సో ఇట్లాంటి ముఖ్యమంత్రులను చూసిన తర్వాత ఈరోజు ఒక జయలలిత లాంటి మోడల్,
ఇక్కడ చెల్లదు. అది తమిళనాడులో ఆమె ఆ సిస్టమ్ను డెవలప్ చేసుకుంది. ఎందుకు సైకిల్ పంచర్లు వేసుకునేవాడు, మిర్చీల బండి మీద మిర్చీలు అమ్ముకునేవాడిని, అరటిబళ్ళు అమ్ముకునేవాడిని, చిన్న చిన్న దుకాణాలలో పనిచేసుకుని చిన్న వాళ్ళని కిరాణా కొట్టులో పనిచేసుకునే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను గెలిపించుకునేది కాబట్టి 2000-5000 జీవనం సాగించే వాళ్ళు ఒక్కసారికి ఎమ్మెల్యే మంత్రి అవ్వడంతో వాళ్ళకి ఆమె నిజంగా ప్రత్యక్ష దైవం. అవును. సో అట్లా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆమెను దేవతలాగా పూజించుకుంటూ కాళ్ళ ముందల సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుంటూ జరిగిపోయింది. ఇక్కడ అతని మంత్రివర్గంలో ఉన్న వాళ్ళనే తీసుకోండి సార్, బయట వాళ్ళనొద్దు. కడియం శ్రీహర్ గారైనా, తుమ్మల నాగేశ్వరరావు గారైనా, ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో ఉన్న సహచరులు అందరూ కూడా ఆయన కంటే పెద్ద హోదాలో ఉన్నతమైన కీలకమైన శాఖలు చేసిన వాళ్ళు అందులో ఉండరు. పార్టీల స్ట్రక్చర్లో కూడా చాలామంది ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు డి శ్రీనివాసు, కేశవరావు పీసీసీ రూలింగ్లు ఉన్నప్పుడు ఉమ్మడి 23 జిల్లాలకు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, సిడబ్ల్యూసీ మెంబర్గా పనిచేసిన వాళ్ళు. అంటే చంద్రశేఖర్ రావు గారి ఉప ప్రాంతీయ పార్టీ కంటే రాజకీయంగా అత్యంత ఉన్నత స్థానాలల్లో బాధ్యతలు నెరవేర్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఒక రకమైన అభద్రత, ఒక రకమైన అసహనం. గ్రామాలల్లో గతంలో 10-15 ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాలు చూస్తున్నా. ఎప్పుడు కూడా మేము ఇతర పార్టీలను ఇబ్బందికి గుర్తు చేసేది కాదు. మన పార్టీకి ఏదైనా మేలు చేసుకునేది అది వేరు, కానీ ఎదురుగున్నోని రాజకీయంగా నువ్వు ఉండనే వద్దు అని వాడిని ప్రతి నిమిషం వేధించేది కాదు. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు మొత్తం పోలీసులే రాజకీయం నడుపుతుండ్రు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా తన మీద తెలియని ఒక నిఘా ఉంటే ఒప్పుకోడు. అంటే మనకు అభద్రత సార్, ఎక్కడికి వెళ్ళినా అదే అర్థమైంది. మొత్తం తెలంగాణ సమాజం ఈరోజు అభద్రతకు లోనైంది సార్. దాంతో ఏమైందంటే అసహనానికి గురవుతున్నారు. ఇవాళ ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను ఎట్లా గెలవాలి కానీ వీడు మాత్రం గెలవద్దు, ఏదో పక్కోని టీఆర్ఎస్ లో ప్రతి పక్కోని మళ్ళీ ఆ పక్కోడు వీడు ఓడిపోవాలనుకుంటున్నాడు. ఇంక ఎట్లా సార్ ఆ పార్టీ గెలిచేది? అసలు నేను చెప్తున్నా కదా, మీరు రాసుకోండి, మేము సమర్థులమా, మేము అత్యంత అద్భుతంగా ఎన్నికలు చేస్తామా చేయమా, ఇవన్నీ వేరు సార్. మీరు అనుకుంటున్న కోణంలో మేము కేసీఆర్తో కంపారిజన్లో మేము నిలబడచ్చు నిలబడకపోవచ్చు నాకు తెలియదు, కానీ ప్రజలు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రావడం మొదలుపెట్టారు. మీరు చూడండి, ఎక్కడైనా కొన్ని వేల సైకిల్ మోటార్లు సార్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను చూసిన చిన్న మీటింగ్ అయినా మనం ఒక 2000 మందిని మనం ఆర్గనైజ్డ్గా తెస్తే 8000 మంది అనార్గనైజ్డ్గా వచ్చేటోళ్ళు, వాడుకున్న బండ్ సైకిల్ మోటారు మంచు వాలంటరీగా వచ్చేటోళ్ళు, ఏం చెప్తాడని వినేటోళ్ళు, మళ్ళీ ఊర్లలోకి పోయి చర్చించుకునేటోళ్ళు. చంద్రశేఖరరావు గారు ఒక మీటింగ్ పెడితే ఆయన మాట్లాడిన అంశం 3 నెలలు చర్చ జరిగారు. 30 రోజులు మీడియా ఇష్టం ఉన్నా లేకపోయినా దాని మీద చర్చలు పెట్టేది, దాని మీద విశ్లేషణ చేసేది, దాని మీద మేము స్పందించేది, మొత్తం అందరు దీని చుట్టూతోనే కొట్లాడేది. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఏది మాట్లాడినా 3 గంటల తర్వాత ఇర్రిలవెంట్ అవుతున్నా సార్, మీరు ఫీడ్బ్యాక్ తెప్పించుకోండి. ఎంత గొప్ప స్పీచ్ చెప్పిండని ఆయన అనుకున్నా, ఎంత అద్భుతమైన ప్రకటనలు చేసిండు అనుకున్నా, మీరు ఆ సందర్భంలో వారి ఉపన్యాసాలను కానీ వారి చెప్తున్న అంశాలను కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి, నిన్ననే ఎన్నో వరాలు ఇచ్చిండు, అవును, ఇయాలకి ఇర్రిలవెంట్ అయిపోయింది. అది ఆ ఇచ్చిన 3 గంటలే చర్చించుకుంటున్నారు, వాళ్ళు కూడా చర్చిస్తలేరు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రభావం తగ్గడం మొదలుపెట్టింది.